హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. నేను జనవరిలో మన యూట్యూబ్ ఛానల్లో ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేశాను. ఆ నోటిఫికేషన్ ఏది, ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ గ్రూప్ సి కేటగిరీ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ చైల్డ్. ఇక్కడ చూడండి, పైన ఎంప్లాయ్మెంట్ న్యూస్ 6 to 12 మధ్యలో పడిన నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ నోటిఫికేషన్కి అప్పుడు అందరికీ అప్లై చేసుకోండి అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఒక పోస్టు డ్రైవర్, ఒక పోస్టు టేబుల్ వెయిటర్, ఒక పోస్టు సఫాయి వాళ్ళ, ఒక పోస్టు అదేవిధంగా మసాల్చి ఒక పోస్టు, మాలి ఒక పోస్టు, దోబి ఒక పోస్టు ఉన్నాయని చెప్పేసి అప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక పోస్టు ఉంది, ఒక పోస్టే కదా ఉంది అని చెప్పేసి అప్పుడు అందరూ నెగ్లెక్ట్ చేశారు అప్లై చేసుకోకుండా. అప్పుడు అందరికీ చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అడిగారు అని చెప్పి కూడా కొంతమంది స్కిప్ చేశారు. ఇక్కడ ఎసెన్షియల్ కాదు ఎక్స్పీరియన్స్ అనేది, డిజైరబుల్ ఉంటే మంచిది, ఉండకపోయినా ఏం కాదని అర్థం. ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు ఈ సివిలియన్ జాబ్స్కి. ఇప్పుడు దీని షార్ట్ లిస్ట్ అనేది పెట్టాడు అనమాట. అంటే దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు ఆల్ ఇండియా వైజ్గా ఎంతోమంది అప్లై చేసుకున్నారు ఈ నోటిఫికేషన్కి. ఒకవేళ కొంతమంది తక్కువ మంది అప్లై చేసుకోవచ్చు, ఎక్కువ మంది అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఆల్ ఇండియా వైజ్గా అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేసి పంపించారు. ఇక్కడ మనకి షార్ట్ లిస్ట్ నేను ఈ పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఒకవేళ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ మీ పేరు ఉంటే కనుక వెంటనే నాకు కాల్ చేసి నేను మీకు సపరేట్ గైడెన్స్ ఇస్తాను, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, తొందరగా ఎలా సక్సెస్ సాధించాలి మనకి అనేది నేను మొత్తం మీకు గైడెన్స్ ఇస్తాను. ఒక గ్రూప్ క్రియేట్ చేసి అంత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కలిపి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ డ్రైవర్ పోస్ట్ ఉంది. మనకి ఇక్కడ చూడండి, డ్రైవర్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, మనకి ఒకటే ఉంది. షార్ట్ లిస్ట్ ఎంతమందిని చేశాడంటే 43 షార్ట్ లిస్ట్ చేశాడు. అంటే ఎంతమంది అప్లై చేశారు మనకైతే తెలియదు, కాబట్టి నేను ఆల్రెడీ ముందే చెప్పాను వీటన్నిటికీ 1:50 కానీ 1:25 కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది. వేరే ఏ జాబ్స్కి చూసుకున్నా కానీ 1:700, 1:800 కాంపిటీషన్ ఉంటుంది. సో అందుకని అన్ని సివిలియన్ జాబ్స్కి అప్లై చేసుకోండి, మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఒక 5-6 అడ్మిట్ కార్డులు వస్తే చాలు, ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుందని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్ అంతే. ఇక్కడ చూడండి, టేబుల్ వెయిటర్ అని చెప్పేసి జాబ్ ఉంది. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఏ క్వాలిఫికే ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్. ఒక పోస్ట్ ఉంటే దీనికి మాత్రము 112 చేశాడు, ఎందుకంటే ఇది జనరల్ కేటగిరీలో ఉంది కాబట్టి 112 దీనికి షార్ట్ లిస్ట్ చేశాడు. ఎంతమంది అప్లై చేశారో మనకు సంబంధం లేదు. లాస్ట్కి అయితే ఎగ్జామినేషన్కి ఓన్లీ 112, దాంట్లో మీ పేరు ఉంటే కనుక ఒక జాబ్ మీరే సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ సఫాయి వాళ్ళ జాబ్కి చూడండి, ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్ట్కి ఎంతమందిని సెలెక్ట్ చేశాడంటే ఓన్లీ 21 మెంబర్స్నే సెలెక్ట్ చేశాడు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ సఫాయి వాళ్ళ పోస్ట్కి ఎంతమందిని చేశాడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఓన్లీ 21 మెంబర్సే ఇక్కడ సఫాయి వాళ్ళ అని చెప్పేసి మనకి ఓన్లీ 21 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశాడు. అదేవిధంగా ఇక్కడ మసాల్చి అనే ఒక పోస్ట్ ఉంది, దీనికేమో 58 షార్ట్ లిస్ట్ చేశాడు. మాలి ఎంటీఎస్ దీనికి ఒక పోస్ట్ ఉంది, దీనికి 16 షార్ట్ లిస్ట్ చేశాడు. దోబి ఎంటీఎస్ ఒక పోస్ట్ ఉంది, దీనికి 51 షార్ట్ లిస్ట్ చేశాడు. సో దీంట్లో ఈ షార్ట్ లిస్ట్ అయిన దాంట్లో మీ పేరుంటే మాత్రం వెంటనే కాల్ చేయండి. ఇంకోటి, ఇటువంటి జాబ్ను మాత్రం ఎటువంటి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయకండి. ఒకసారి నేను చెప్పేది ఆలోచించుకోండి, ఇక్కడ షార్ట్ లిస్ట్ ఎంతమందిని చేశారో ఆలోచించుకోండి. మీరు ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు, ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఇండియా వైజ్గా ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాడు షార్ట్ లిస్ట్ చేసేది మాత్రం ఇలా తక్కువ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకవేళ మీ చేతికి మాత్రం అడ్మిట్ కార్డు వస్తే 50% జాబ్ మనకు అక్కడే కన్ఫర్మ్ అయిపోయినట్టే. మిగతా 50% అనేది మనం ఎగ్జామినేషన్ ఎలా అటెండ్ చేస్తామనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఒకటి అటెండ్ చేస్తాం, ఆ జాబ్ రాకపోయినా కానీ ఇంకొక 2, 3, 4, 5, 6 అలా ఒక 6 కష్టపడితే ఈ సివిలియన్ జాబ్స్ మీద ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. వీటి శాలరీ కూడా ఏం తక్కువ ఉండదు చూడండి. ఇది 6th పే స్కేల్ శాలరీ, ఇది 5,200 to 20,200. అంటే ఇప్పుడు 7th పే స్కేల్ నుంచి 18,800 నుంచి ప్లస్ విత్ అలవెన్స్తో కలిపి మీకు మొత్తం 25,000 వరకు శాలరీ వస్తుంది. అదేవిధంగా గ్రేడ్ పే కూడా 1800 గ్రేడ్ పే, ఇది అంటే ఒక లోవర్ డివిజన్కి సంబంధించిన గ్రేడ్ పే అనమాట. ఇది 18 to 25 క్వాలిఫికేషన్ 10th. ఈ సివిలియన్ జాబ్స్ అన్ని 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద కూడా ఉంటాయి. సో అందుకని అందరికీ మరీ చెప్తున్నాను, మీరు కాంపిటీషన్కి ఎలా ఉంటుందనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. దీంట్లో సివిలియన్ జాబ్స్ మాత్రం ఎట్టి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయద్దు. మీరు ఎటువంటి జాబ్ కన్నా ప్రిపేర్ అవ్వండి. వేరే జాబ్స్ ఆర్ఆర్బీ లేకపోతే ఇంకా ఎస్ఎస్సీ బ్యాంక్స్ ఎటువంటి ప్రిపేర్ అవుతారో ప్రిపేర్ అవ్వండి. కాకపోతే వీటి మీద కూడా ఖచ్చితంగా ఒక దృష్టి అనేది పెట్టండి. దీని మీద డిగ్రీ, ఈ డిఫెన్స్ జాబ్లలో డిగ్రీ మీద కూడా ఉంటాయి. దీనికి హైట్ అవసరం లేదు, వెయిట్ అవసరం లేదు, ఈవెంట్స్ ఉండవు, ఎటువంటి ఇంకా మిగతా అనుకుంటే ఏదైతే కానిస్టేబుల్ ఎస్ఐకి కావాల్సిన మెజర్మెంట్స్ ఏమైనా కావాలనుకుంటే అవన్నీ ఉంటాయనుకుంటే అవన్నీ ఏమి ఉండవు. ఓన్లీ ట్రేడ్స్మెన్ ఒక జాబ్కి మాత్రమే ఈవెంట్స్ ఉంటాయి. మిగతా ఎంటీఎస్లు, ఇలా ఎంటీఎస్కి సఫాయి వాళ్ళ, టేబుల్ వెయిటర్ అండ్ మసాల్చి, మాలి, దోబి ఇలాంటి ఎంటీఎస్ జాబ్లకి అసలు ఏమీ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో కాబట్టి ఈ డిఫెన్స్ నోటిఫికేషన్స్ కూడా
ఒకసారి మీరు అప్లై చేసుకుంటే మంచిది. ఒక 6 నెలలు వీటి మీద కూర్చుంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది. ఈ రిజల్ట్లో మాత్రం మీ పేరు ఉంటే ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, నేను అప్పుడు జనవరిలో యూట్యూబ్లో కూడా చెప్పాను, అదేవిధంగా బ్రాడ్కాస్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి డైరెక్ట్ దీనికి ఇన్స్ట్రక్షన్స్ కూడా పంపించాను ఎలా అప్లై చేయాలనేది. దీంట్లో మీ పేరు కనుక ఉంటే వెంటనే నాకు కాల్ చేసి మీ నెంబర్ని రిజిస్టర్ చేయించుకోండి. అంటే నేను మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను వెళ్ళే వాళ్ళందరికీ, దాంట్లో మీకు గైడెన్స్ అందుతుంది ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. మీకు ఎగ్జామినేషన్ అక్కడికి వెళ్ళి ప్లస్ వచ్చి స్కిల్ టెస్ట్ అటెండ్ చేసే వరకు మీకు గైడెన్స్ అనేది అందుతుంది. ఆల్ ద బెస్ట్.